మాట్లాడుతున్నా థర్డ్ జెండర్. మా థర్డ్ జెండర్ కమ్యూనిటీ అందరం ఈరోజు మీడియా మిత్రుల్ని కలిసి మేము విన్నపించుకునేది ఏంటి అంటే, బయట పుకార్లు వస్తున్నాయి మేము పల్లెటూర్లలో కానీ ఇంకెక్కడ కానీ ఎక్కడ కానీ పెళ్ళిళ్ళల్లో మేము ఫంక్షన్లలో గృహప్రవేశాలలో వెళ్ళినప్పుడు ఈ మధ్య కొత్త పుకార్ అనేది వచ్చింది, చిన్నపిల్లల్ని పట్టుకుపోయే వాళ్ళు అని మా లాంటి వాళ్ళకు అనుమానిస్తున్నారు అందరూ. ఇందువల్ల మేము మీడియా వాళ్ళని కలిసి, మీడియా అన్న వాళ్ళని కలిసి వాళ్ళకు అందరికీ మెసేజ్ తెలియాలి, మేము అలాంటి వాళ్ళం కాదు, మేము రూపాయి అడుక్కునే వాళ్ళం కానీ అలాంటి వాళ్ళు కనిపిస్తే మేమే అప్ప చెప్తాం. ఈరోజు గాయత్రి నగర్లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఏషాధారంలో ఉన్నాడు, మొగతనే అతను కానీ ముసలైన ఉన్నాడు, మేము చూసాము అతన్ని కొట్టి చాలా దారుణంగా కొట్టితే అతను చనిపోయాడు, గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారండి. కానీ అలాంటి వాళ్ళు అని మేము కూడా అనుకొని మాకు కూడా శిక్షిస్తున్నారు. మాకు ఊర్లో విలేజ్లలో వెళ్ళినప్పుడు అడ్డుకొని మా ఆటోలకు మాకు పట్టుకొని అడగడం కూడా జరిగింది చాలా చోట్లు, నందిపేట సైడ్ కానీ ఇటు సైడ్ రుద్రూర్ సైడ్ కానీ మా పిల్లలకు మాకు పట్టుకొని అడిగి మీరు ఎందుకు ఇట్లా తిరుగుతున్నారు, ఎందుకు వస్తున్నారు ఇట్లా తిరుగుతున్నారంటే, లేదయ్యా మేము అట్లా కాదు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళు ఒరిజినల్స్ అలాంటి వాళ్ళు కారు, వాళ్ళు ఎవరో మేమే పట్టించే స్థాయిలో మాకు కనిపిస్తే మేము ఖచ్చితంగా పట్టిస్తామండి. మేము ఎవరైనా మేము ముందుకొచ్చి ఇదే చెప్తున్నాం, ఎవరైనా మా వాళ్ళని అనుమానించకండి సరేనా, మా వాళ్ళని అనుమానిస్తే మెట్టుకోవాలి, మీరే అనుమానిస్తే మీ దగ్గరకు వచ్చి మేము రూపాయి భిక్షాటం చేసుకొని బతికే వాళ్ళము. ఈరోజు మాకు చిన్న చూపు, ఇంతవరకే చిన్న చూపు చూస్తున్నాం సమాజంలో, ఇప్పుడిప్పుడే మేము వెలుగులోకి వస్తున్నామండి, ఇప్పుడిప్పుడే మాకు మంచి పేరు అనేది వస్తుంది. ఇలాంటి మంచి పేరు వచ్చే ముందల ఇలాంటి రిమార్క్ వస్తే మేము ఎట్టెళ్ళాలండి, ఇక్కడ మన ఉన్న రాష్ట్రంలో ఎలాంటి థర్డ్ జెండర్స్ అని ఇలాంటి పనులకు మేము పాటుపడమండి, ఇలాంటివి మేము కూడా ఖండిస్తున్నాము. నమస్తే అండి, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్తే. అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, ఒకటే ఇప్పుడు నేను చెప్తుంది ఏమంటే, ఇప్పుడు అందరూ గ్యాంగ్ మూటాలు తిరుగుతున్నాయని చెప్పేసి, మా వేషధారణలు తిరుగుతున్నారని చెప్పేసి, మీరు ప్రజలందరూ మమ్మల్ని కూడా మేము కూడా అట్లాంటి గ్యాంగులే అనుకొని మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు గుర్తించండి, మేము నిజమైన ట్రాన్స్జెండర్, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేము భిక్షాటన చేస్తున్నాము, జీవనోపాధి చేసుకుంటున్నాం మేము, ఇప్పటి వరకు మేము ఎవరికి ఎటువంటి హాని చేయలేదు. మీరు గుర్తించండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నట్టయితే మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, కానీ ఎవరికి ఎటువంటి హాని మేము చేయలేదు. ఇప్పుడు అదేదో కిడ్నాప్ గ్యాంగులు వచ్చినాయని చెప్పేసి మా ఫోటోలు పెట్టి నిన్న పిఎస్ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు రుద్రూర్లో. మేము ఎప్పటిలాగే నిన్న కూడా వెళ్ళాము రుద్రూర్కి, అయితే నిన్న మమ్మల్ని అనుమానించి రుద్రూర్ పిఎస్కి మమ్మల్ని ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళకి మేము వాళ్ళు పిలిచారు మమ్మల్ని, పిఎస్ వాళ్ళకు కూడా మేము సహకరించి మేము వెళ్తే మేము పిఎస్లో మాట్లాడుకొని సార్ అట్లా ఇట్లా అని మేము మాట్లాడుకొని చెప్పేసి మేము బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైతే అక్కడ చుట్టుపక్కల జనాలు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సీక్రెట్గా ఫోటోలు తీసి ఇట్లా ఇది చేసి పెడుతున్నారండి, అది కరెక్ట్ కాదు, చాలా తప్పు, ఇగో ఇట్లా పెడుతున్నారు. నిన్న ఇగో ఈ కిటికీ ఉండే ఆ కిటికీ నుంచి ఇట్లా ఫోటోలు తీసి ఇట్లా కిడ్నాపర్స్ అని ఇట్లా కిడ్నాపర్స్ అని చెప్పి పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. నిజం ఏందో అబద్ధం ఏందో కొంచెం చూడండి, నిజం తెలుసుకొని మీరు శిక్షించండి. మేము ఏ తప్పు చేయకుండా మమ్మల్ని ఇట్లా బాధ పెట్టొద్దు. అందరికీ నేను చేతులకి దండం పెట్టి చెప్తున్నా, అక్కలారా అన్నలారా అందరికీ చెప్తున్నా, కొంచెం నిజం ఏందో గమనించి చూసుకోండి సరేనా ప్లీజ్. మమ్మల్ని అట్లా బయటకు రావాలంటే కూడా మాకు భయం అవుతుంది, ఇట్లా పెడుతున్నారు కాబట్టి. ఈ చూసిన నలుగురు రేపు ఎవరన్నా చూసి ఏమనుకుంటారు మమ్మల్ని, ఇప్పుడు బయటకు వచ్చారు ఇగో మొన్న మేము చూసిన వీళ్ళే ఫలానా మనుషులు వచ్చారు బయటకని మమ్మల్ని కొట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే రోడ్ల మీద ఉండే పిచ్చోళ్ళని కూడా కొట్టి చంపేస్తున్నారు. అట్లాంటిది ఇట్లా పెట్టిన తర్వాత మమ్మల్ని గుర్తుపట్టి వీళ్ళు ఆళ్ళే అని చెప్పి మమ్మల్ని కొట్టారని ఇంకేముంది, అట్లా చూడండి కొంచెం నిజం ఏందో అబద్ధం ఏమో మీరు చూసి చేయండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, కానీ మేము ఏ తప్పు చేయకుండా మమ్మల్ని ఇట్లా చేయొద్దని మేము అందరం వేడుకుంటున్నాం. నిజామాబాద్ ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కలిసి వేడుకుంటున్నాం. మేము ఉండే ఏరియాలో మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు రీసెంట్గా నేను ఉండే ప్రజలకు అందరికీ చెప్తున్నాను. ఇంతమంది ట్రాన్స్జెండర్ మేము గత 12-15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో నివసిస్తున్నామండి. ఇన్ని రోజుల నుండి ఎప్పుడు రాని ప్రాబ్లమ్స్, మేము ఎక్కడికైనా పోతే మాకేమంటున్నారు మీరు నకిలీ కొజ్జ వాళ్ళు, మీరు అసలు డూప్లికేట్ వాళ్ళు అని చెప్పేసి. నేను నిజంగా నిన్న దేగం అనే ఒక ఊర్లో పోయానండి, అక్కడ ఏమైంది నా ఐడి ప్రూఫ్ చూపెట్టినా కానీ మీ డూప్లికేట్ వాళ్ళని మమ్మల్ని మీద దాడులు చేయడం జరుగుతుందండి. కానీ రియల్ ఎవరో డూప్లికేట్ వాళ్ళు ఎవరో మీరు దయచేసి మీరు అందరూ కనుక్కోవాలని నా మనసుపూర్తిగా అనుకుంటున్నానండి. నేను అంటున్నాను మీ అందరికి, ప్రజలందరికీ దండం చేస్తున్నాను. మీ అనేది ఒక్కటే, రియల్ ట్రాన్స్జెండర్ ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఆల్రెడీ చేస్తున్నాము,
గత ఏడపు ఎస్లైనా డూప్లికేట్ డూప్లికేట్ వాళ్ళు దొరికితే మేము పట్టుకెళ్ళి పోలీసుల వాళ్ళకు అప్పచెప్తున్నామండి. ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళు మేము ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుండి బతుకుతున్నాము, మాకు ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిందంటే మేము ఏడికి పోయి మేము బతకగలగట్లేము, మేము ఏడికి పోయి అసలు ఏం చేయలేకపోతున్నామండి. దయచేసి మీరందరూ మమ్మల్ని గుర్తించాలి. మా దగ్గర ఒక ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంది, మా దగ్గర అన్ని ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు దయచేసి మమ్మల్ని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నేను అనేది ఒకటేనండి, మేము ఇప్పుడు ఉన్న ఇళ్లలో మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారు. ఇల్లు ఏంటంటే అమ్మ మీ ట్రాన్స్జెండర్ అందరూ ఏదో అంట, మీరు సడన్గా మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి, మీరు మా ఇళ్లలో ఉండద్దు అని చెప్పేసి మమ్మల్ని ఒక ఏమంటారు నాకు నేను ఉండే ఇంట్లో నన్ను ఏమో ఖాళీ చేపిస్తున్నారండి. మమ్మల్ని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. నిజంగా ట్రాన్స్జెండర్ అంటే ఎవరు, డూప్లికేట్ వాళ్ళు ఎవరు, ఆ దాడులకు పాడి అదేమంటారు ఆ దాడులకు చేసే వాళ్ళకు మీరు పట్టుకోండి, మేము కూడా దానికి సాయంగా ఉంటాము, మేము అన్నింటికి మీకు ఉంటామండి. కానీ మాకు పట్టుకొని మీరే అసలు డూప్లికేట్ వాళ్ళు మీరే అది అని చెప్పేసి అది అనడం అసలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మేము మీ మధ్యలో అన్నింటిలో మేము తిరుగుతున్నాము. ఒకప్పుడు ఒక ట్రాన్స్జెండర్కి ఒక ఆధార్ కార్డు లేదు, ఒక పాన్ కార్డు లేదు, ఒక ఓటర్ ఐడి కార్డు లేదు, ఒక బ్యాంక్ బుక్ లేదు. ఇప్పుడు మాకు ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చి మాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డు, మేము కూడా ప్రజలలో పోయి ఓట్లు ఇస్తున్నాము. అందుచేతల మీరందరూ మమ్మల్ని గుర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ అందరితో పాటు సమాజం ఎట్లుందో మేము అట్లా ఉండాలనుకుంటున్నాము. మేము ఒకళ్ళ దగ్గర వెళ్తున్నామేమో, ఎందుకు మేము భిక్షాటన చేసుకుంటున్నాము, ఆయన 10 ఇస్తే 10, 50 ఇస్తే 50 తెచ్చుకుంటున్నాము. కానీ మేము ఈరోజు మేము ఈ స్టైల్లో మేము మీడియా ముంగట రావాల్సిన కారణం ఏంటంటే ఇగో ఏడికి వెళ్ళినా మమ్మల్ని ఆపేస్తున్నారు. అది దయచేసి మీరు అందరు కనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. మాకోసం ఇంత దాకా వచ్చినది థ్యాంక్ యూ.